జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది తాజాగా నిందితులను పోలీసులు విచారిస్తున్న తరుణంలో వారి నుంచి వచ్చిన సమాధానం అందరినీ విస్తుపోయేలా చేస్తుంది ఈ ఘటనలోని ఇద్దరు నిందితులు పోలీసులతో చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి వారు చెప్పిన విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలు మ్యాటర్లోకి వెళ్దాం పరీక్షలు అయిపోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏం చెయ్యాలో తోచక ప్రతిరోజు పబ్కు వెళ్లే వాళ్ళమని నిందితులు చెప్పారు ఇక మాదంతా ఒక గ్యాంగ్ అని ప్రతిరోజు లాగానే మే ట్వంటీ ఎయిత్న అమ్మాయిలను ట్రాప్ చేయడానికి అమ్నీషియా పబ్కు వెళ్ళామని ఈ క్రమంలో ముందు అనుకున్నట్లుగానే బాధిత బాలిక ఆమె ఫ్రెండ్తో పరిచయం పెంచుకున్నామని ఈ క్రమంలో ఒక అమ్మాయి మా మాటలకు పడిపోగా మరో అమ్మాయి వెళ్ళిపోయిందని నిందితులు వెల్లడించారు ఇక ఈ విధంగా ఇంగ్లీష్ సినిమాలు వెబ్ సిరీస్లు చూసే చేశామని నిందితులు చెప్పడం విశేషం ఇదే ఇప్పుడు జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు ఘటనలో కీలక నిందితుల్లో ఇద్దరు మైనర్ పోరగాళ్ళు ఇచ్చిన తాజా స్టేట్మెంట్ ఒక మైనర్ బాలిక జీవితం నాశనం చేసిన ఈ బడాబాబుల పిల్లలు క్షమించరాని తప్పు చేసినా వాళ్లల్లో ఎలాంటి పశ్చాత్తాపం అనేదే కనిపించడం లేదు నిన్న మొన్నటి వరకు దోస్త్ మేర దోస్త్ అనుకున్నవారే ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ ఒకరిపై మరొకరు ప్లేట్లు విసురుకొని గొడవ పడ్డారు అయితే ఇప్పుడు తాజా పోలీసుల విచారణలో కొన్ని సంచలన విషయాలు చెప్పారు ఇద్దరు మైనర్ నిందితులు పోలీసులకు చెప్పిన విషయాల్లో భాగంగా వారి మాటలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే మేజర్ అయిన సాదుద్దీన్ తప్ప మిగతా మైనర్లలో ముగ్గురు హైదరాబాద్లోని వేరువేరు కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న విషయం తెలిసిందే వీరిలో ముగ్గురు మైనర్లు కావడంతో మేజర్ అయిన వ్యక్తి ద్వారా పబ్లోకి ఎంటర్ అయ్యేవారని పబ్లోనే కాదు రిసార్ట్స్లోనూ పార్టీలు అరేంజ్ చేసేది ఆ యువకుడని అని తేల్చారు పోలీసులు వీరికి సిగరెట్ అలవాటు ఉంది కానీ మద్యం అలవాటుపై విచారణ జరుపుతున్నామని చెప్పారు పోలీసులు ఇక ఆ రోజు అంటే మే ఇరవై ఎనిమిదిన జరిగిన రేప్ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడించారు నిందితులు అమ్నీషియా పబ్లో కూడా కొంతమంది అమ్మాయిలను చూశామని వారిలో బాధిత బాలిక అమాయకంగా కనిపించిందని దీంతో ఆమెతో మాటలు కలిపామని చెప్పారు ఆ తర్వాత అమ్మాయి ఫ్రెండ్తో కూడా మాట్లాడినట్లు వెల్లడించారు ఈ క్రమంలో వారిని డేట్కు తీసుకెళ్లేందుకు అడుగుదామని అనుకొని ముందుగా వారి మనసులో ఏముందో తెలుసుకోవాలని అసభ్యంగా ప్రవర్తించామని చెప్పారు అయితే ఇదంతా నచ్చక అమ్మాయిలు బయటకు వచ్చారని వారితో పాటే తాము వచ్చామని నిందితులు చెప్పారు ఇక ఆ తర్వాత ఒక అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోగా బాధిత బాలికతో నైస్గా మాట్లాడి ట్రాప్ చేశామని ఆ తర్వాత ఆమెను కారులో ఎక్కించుకొని అందరం అత్యాచారం చేయాలని అనుకున్నట్లు నిందితులు వెల్లడించారు ఇదంతా ఇంగ్లీష్ సినిమాలు అండ్ వెబ్ సిరీస్లు చూసి ప్లాన్ చేసినట్లు వెల్లడించారు అందరం అనుకునే ఇలా చేశామని కార్లలో అమ్మాయిని మార్చింది కూడా తామేనని ఒప్పుకున్నారు ఇద్దరు నిందితులు మైనర్లకు పబ్లో ప్రవేశం లేని కారణంగా వారంతా మేజర్లుగా ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తూ పార్టీలు చేసుకుంటున్నట్లు నిందితులు వెల్లడించారని సమాచారం ఇక ఈ కేసులో మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించే క్రమంలో న్యాయస్థానం ఆదేశంతో మైనర్లను విచారిస్తున్నారు పోలీసులు మరి ఈ కేసులో ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి